హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రైనర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఫ్యూచర్లో ట్రెండింగ్ కాబోయే బిజినెస్ అని నేను గతంలో కూడా చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. పాలిగ్రానైట్ షీట్స్ లేదా పాలీ మార్బుల్ షీట్స్ లేదా ప్లాస్టిక్తో మార్బుల్ మిక్స్ చేసిన లుక్ వచ్చే షీట్స్ మీరు అంటుంటారండి. మార్కెట్లో డిఫరెంట్ నేమ్స్తో ఇవన్నీ కూడా ఫేమస్ అవుతున్నాయి. అండ్ ఇంటీరియర్లో ప్రతి చోట వీటిని యూజ్ చేయడం స్టార్ట్ అయిపోయిందండి. మీరు బిజినెస్ సెంటర్స్లో కానివ్వండి, లేకపోతే ఇళ్లలో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, లాడ్జ్లలో కానివ్వండి, ఎక్కడైనా వీటిని యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ అడుగుతున్నారు, అన్న వీటి ప్రైసెస్ ఎంత ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలండి? ఇన్వెస్ట్మెంట్ 5 lakhs అండి. కంప్లీట్ తెలంగాణలో ప్రతి జిల్లాకు డీలర్షిప్ ఇవ్వబడుతుందండి. మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి, వీళ్ళ నెంబర్ వీడియోలో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, పాలిగ్రానైట్ షీట్స్ ప్రైస్ ఎంత ఉంటుంది అన్నది రివీల్ చేయబడిందండి. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేసినా కూడా మీరు ప్రైస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయాలన్నా కూడా వీళ్ళకి నంబర్స్ ఇవ్వబడ్డాయి, డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. వీడియో కాల్ సపోర్ట్ చేసి వీడియోలో కూడా చూసుకోవడం జరుగుతుంది. బట్ ఐ సజెస్ట్ మీరు పర్సనల్గా విజిట్ చేయండి, సో దట్ మీ క్వాలిటీ ఏంటిది అని తెలుస్తుంది. అండ్ 20-25 డిజైన్స్ ఆన్ హ్యాండ్ ఉన్నప్పుడు ఉన్నాయి. ఇంకా కొత్త డిజైన్స్ అనేవి మార్కెట్లోకి వస్తుంటే బిజినెస్ చేసిన వాళ్ళకు మంచి డిజైన్స్ కూడా అందుబాటులో ఇవ్వబడుతుంది. కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుందండి మీకు వీళ్ళ దగ్గర. ఇది వీళ్ళ ప్రత్యేకత, కంప్లీట్గా ఇండియన్ మేడ్ అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్ని పర్టికులర్స్ కూడా బ్రదర్ దగ్గర నుంచి క్లియర్ కనుక్కుందామని. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. లెట్స్ గో టు ద వీడియో. మా కంపెనీ నేమ్ వచ్చేసి ఆర్క్ స్టోన్ ఇంటీరియర్స్, ARC స్టోన్ ఇంటీరియర్స్ అండి. అండ్ మా అడ్రస్ వచ్చేసి ప్రగతి నగర్ కమాన్ నియర్ బాచ్పల్లి రోడ్, VNR కాలేజ్ దగ్గర, హైదరాబాద్, తెలంగాణ. మన బిజినెస్ వచ్చేసి మాది ఇండియన్ పాలీ మార్బుల్ షీట్స్ అండి, UPVC షీట్స్ అంటారు. సేమ్ యాస్టీస్గా పాలిగ్రానైట్ లాంటిది, కాకపోతే ఇది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. ఇది 2 months నుంచి స్టార్ట్ చేసాం. 2 months నుంచి స్టార్ చేసాం. దీనిలో 21 కలర్స్ ఉన్నాయి ప్రజెంట్గా. 21 కలర్స్ ఉన్నాయి మా దగ్గర. కస్టమర్ ఏదైనా డిజైన్ వచ్చేసి కావాలనుకుంటే దానిలో కస్టమైజ్ చేసి ఇస్తాం. దానికి మినిమం క్వాంటిటీ అనేది లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మినిమం క్వాంటిటీ అనేది లిఫ్ట్ చేయాలి. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి ఆ కలర్ చూపిస్తే వాళ్ళు చేసిస్తారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది, కాకపోతే ప్రజెంట్ మాకు ప్రోడక్ట్ చూడాలంటే కంపల్సరిగా స్టోర్కి రావాల్సి ఉంటుంది. ఆ స్టోర్కి వచ్చిన తర్వాత మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళచ్చు. ఓన్లీ ప్రజెంట్ అయితే తెలంగాణలో ఓన్లీ సప్లై చేస్తున్నాము. ఆల్ ఇండియాలో ఫ్యూచర్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ప్రోడక్ట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే సప్లై చేయడానికి అడిగాను. ఇన్స్టాలేషన్ వచ్చేసి మా దగ్గర సపరేట్ టీమ్ ఉందండి, స్కిల్డ్ లేబర్స్ ఉంటారు. ఎవరికైనా ఇన్స్టాలేషన్కి ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్లో ఇన్స్టాల్ చేపిస్తున్నాము, ఇన్స్టాల్ చేసిస్తాం. తెలంగాణ వైజ్గా ఇన్స్టాల్ చేపించడానికి తెలంగాణ కస్టమర్స్కి కావాలనుకుంటే వాళ్ళ డీలర్స్ కోసం అని మార్కెటింగ్ వీడియో చేస్తున్నాం. సో డీలర్స్ అపాయింట్ అయిన తర్వాత మీ దగ్గరికి డైరెక్ట్గా డీలర్స్ వాళ్ళే అపాయింట్ చేసిస్తారు. డీలర్షిప్ కూడా ఇస్తామండి. ఎవరికైనా డీలర్షిప్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ డీలర్స్ ఇస్తున్నాము. అండ్ డీలర్స్ కాస్ట్ వచ్చేసి 5 lakhs ఉంటుంది. సార్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకు స్టోర్, కార్పెంటర్స్ అండ్ గోడౌన్. అవును, మేము వాళ్ళ స్టోర్స్ మేము ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో 5 lakhs అమౌంట్ ఉంది కదా, సో దానిలో ఉంచి ఆ మెటీరియల్ నుంచి మేము ఇన్స్టాల్ చేపిస్తాం. 5 lakhs మెటీరియల్ కూడా దానిలోనే ఇచ్చిస్తాం. అవునండి, ఆ ఏరియా నుంచి కస్టమర్స్ ఎవరైనా కాల్ చేస్తే ఆ డీలర్స్ నెంబర్స్ డైరెక్ట్గా ఇస్తాము. ప్రజెంట్ ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు కస్టమర్స్. ఆ డైరెక్ట్ డీలర్స్ వరకే అప్రోచ్ అవుతే వాళ్ళ కలర్స్ అనేది చూపిస్తారు. దీనికి కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ 2500 నుంచి స్టార్ట్ అవుతుంది. 2500 నుంచి ఈ షీట్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 8x4 సైజ్ ఉంటుంది. హైట్ వచ్చేసి 8 feet ఉంటుంది. అండ్ విడ్త్ వచ్చేసి 4 feet ఉంటుంది. అండ్ థిక్నెస్ వచ్చేసి 3 mm థిక్నెస్ ఉంటుంది. 78 rupees పడుతుంది సార్. 78 rupees పడుతుంది. దానికి మినిమం క్వాంటిటీ అనేది ఏం లేదు సార్. ఒక షీట్ అయినా కూడా తీసుకెళ్ళచ్చు.
దానికైనా సేమ్ ప్రైస్ ఉంటుంది. సరే అండి సార్, ఇక్కడ ప్రజెంట్ మనకి టోటల్గా 21 డిజైన్స్ డిఫరెంట్ మార్బల్, గ్రనైట్ అండ్ టైల్స్ డిజైన్లో మేము షీట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో ఇది వచ్చేసి స్టోన్ మోడల్, ఇది వచ్చేసి మార్బుల్ మోడల్, అండ్ ఇది వచ్చేసి వుడెన్ ప్యాటర్న్లో మన ఎలివేషన్కి యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్రనైట్ మోడల్స్, హైలైటర్స్, దీని హైలైటర్స్ అంటారు. ఇంకా వేసింది కూడా టోటల్గా మార్బుల్, ఇది డైరెక్ట్ వాల్ మీదే ఫిక్స్ చేసాం, ఇది గ్రనైట్ మోడల్స్. ఇవన్నీ ఈ డార్క్ కలర్స్ ఉంది గ్రనైట్ మోడల్, లైట్ కలర్స్ ఉంది మార్బుల్స్ మోడల్స్. ఇది కూడా మార్బుల్ మోడల్. ఈ రెడ్ కలర్ వచ్చేసి స్మోకీ రెడ్, ఇది హైలైటర్ కోసం, అండ్ ఇది బ్రిక్ డిజైన్ ఎలివేషన్కి, బ్రిక్ డిజైన్స్. ఇది షీట్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చా? లేదు సార్, ఇది ఓన్లీ ఇంటీరియర్ ప్రోడక్ట్ కాబట్టి ఓన్లీ ఇంటీరియర్నే యూజ్ చేసుకోవచ్చు, మనకి ఎలివేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, సన్లైట్ పడకపోతే, ఒకవేళ సన్లైట్ డైరెక్ట్గా పడకపోతే యూజ్ చేసుకోవచ్చు. అవును, దీని మీద ఏంటంటే యూవీ కోటింగ్ ఉంటుంది, ఆ యూవీ కోటింగ్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇంటీరియర్కి అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. మనం ఇక్కడ చూసినట్టయితే సీలింగ్స్ అంతా ప్యూర్ వైట్లో వేసాం, పీవీసీ షీట్స్ ఇవన్నీ. పైన కూడా వేసుకోవచ్చు, సీలింగ్ డైరెక్ట్ మనకి సీలింగ్ వేసుకోకుండా వుడెన్ తోటి ఫాల్ సీలింగ్ చేయించుకొని దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. వచ్చేసి గ్రనైట్ మోడల్, బ్లాక్ కలర్ ఓకే కదా. ఈ ఇది ఓన్లీ శాంపుల్ పీస్, మన టోటల్గా సైజ్ వచ్చేసి 8x4 సైజ్ ఉంటుంది. అది మీకు సైజ్ మోటార్ టోటల్గా చూపిస్తాను, అండ్ థిక్నెస్ వచ్చేసి మీకు 3mm థిక్నెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ప్యాటర్న్. మన దగ్గర టూ గోల్డెన్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఓన్లీ టూ ఉన్నాయి వన్ ఈజ్ అ ఫ్లవర్ డిజైన్స్ ఉంటుంది, అండ్ వన్ ఈజ్ చెక్స్ డిజైన్. దీని కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా వైట్ కలర్లో మనకి చెక్స్ వస్తుంది, వైట్ కలర్ ప్యూర్ వైట్ కాకుండా చెక్స్ వస్తుంది అన్నమాట. స్టోన్ మోడల్, ఇది మార్బుల్స్ అండ్ గ్రానైట్ అన్న కదా, ఇది స్టోన్ మోడల్ వస్తుంది. ఇప్పుడు ఈ గోల్డెన్ షీట్స్ అని చెప్పాను కదా, ఆ గోల్డెన్ షీట్స్ ఎక్కడ యూస్ చేస్తారంటే జస్ట్ పూజా గదిలో ఏదన్నా డెకరేటివ్ ఐటెంలో యూస్ చేస్తారు. ఇక్కడ మేము డెకరేటివ్ ఐటెం కోసం పూజా గది అని చెప్పేసి తయారు చేసాము, టోటల్గా మందిరం లాగా. దీని మొత్తం గోల్డెన్ షీట్స్. నెక్స్ట్ డోర్కి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ షీట్స్ అనేది. దీని మీద వుడెన్ డోర్ అని గోల్డెన్ చెక్స్ మోడల్, ఇది కంప్లీట్గా. ఇంట్లో కస్టమర్కి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పడానికి మనకి ఈ వాల్ అనేది డెకరేట్ చేసాం సార్. ఫస్ట్ డోర్కి ఏదన్నా డిజైన్ వేయడానికి గోల్డెన్ ప్యాటర్న్ అనేది ఇన్స్టాల్ చేసాం. సో వాల్స్కి, ప్లెయిన్ వాల్కి ఉంటే వాల్కి ఎన్ని షీట్స్ పడుతుందో ఆ షీట్స్ ప్రకారం ఇలా డెకరేట్ చేస్తాం, మార్బుల్ షీట్స్ అనేది. హైలైటర్ లాగా బ్లాక్ కలర్ షీట్స్ అనేది డబల్ కలర్ కాంబినేషన్లో రెడీ చేసాం. ఇది ఏంటంటే యాక్సరీ సార్, మనకి టోటల్గా ఇది ఏంటంటే షీట్ టు షీట్ జాయింట్ అయ్యేటప్పుడు గ్యాప్స్ కనబడకుండా ఈ యాక్సరీస్ అనేది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. కలర్ పోదు, స్టెయిన్లెస్ స్టీల్ గోల్డెన్ ప్యాటర్న్లో వస్తుంది. దీనిలో 3 కలర్స్ వస్తాయి, గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. ఇది మనకి మెయిన్గా వాల్స్కి కాకుండా ఫర్నిచర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మేము ఫర్నిచర్కి ఎలా యూస్ చేయాలని చెప్పేసి కౌంటర్ టేబుల్ అయితే చేపించాము ఇక్కడ చూడండి. ఇక్కడ చూడొచ్చు కౌంటర్ టేబుల్కి టోటల్గా ఇదే షీట్స్ పేస్ చేసాం, టూ కాంబినేషన్స్లో బ్లాక్ అండ్ వైట్. కార్నర్స్ ఏంటంటే జాయింట్ కనబడకుండా ఈ కార్నర్స్ అనేది అల్యూమినియంతో వేస్తే లుకింగ్ వైజ్గా బాగుంటుంది. హాల్లో ఎలా మనం పార్టీషన్ చేసుకుంటే, ఒకవేళ డెకరేటివ్ పార్టీషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడంతా ఫ్రేమింగ్ లాగా చేపించాము. సో ఇదంతా ఇదొక మోడల్ గోల్డ్ ఫ్లవర్స్ తోటి డిజైనింగ్ అండ్ గోల్డెన్ బ్యాక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చేపించాము. దీనికి ఫోర్ కార్నర్స్ ఇలా కాకుండా మనకి ఏంటంటే యాక్సరీస్ వస్తుంది, బ్లాక్ మార్బుల్లో ఫినిషింగ్ వస్తుంది.
నెక్స్ట్ ఎక్కడైనా వాల్స్లలో మనకి విండోస్ ఏదైనా మిడిల్లో ఉంటే ఆ విండోస్ కూడా మేము ఎలా ఎలా చేసామని చెప్పేసి ఇక్కడ చూపించాము. ఇక్కడ చూడొచ్చు మీరు, బ్లాక్ మార్బుల్ వచ్చేసి కార్నర్గా ఎక్స్టర్నల్ కార్నర్ బీడింగ్ తోటి. ఇదేంటంటే పీవీసీ బీడింగ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు అల్యూమినియం కాకుండా పీవీసీలో కూడా మనకి స్ట్రిప్స్ ఉన్నాయి. ఓకే, లుకింగ్ వైజ్గా బాగుంటుంది అది. మన దగ్గర అవైలబుల్గా ఉంది. దీనిలో ఈ కలర్స్ బీడింగ్లో కూడా త్రీ కలర్సే ఉంటాయి టోటల్గా, బ్లాక్, వైట్ అండ్ బ్రౌన్ కలర్స్లో ఉంటాయి. ఈ ప్రోడక్ట్ ఎందుకు వేయించుకోవాలంటే, నార్మల్ పెయింటింగ్ ఎంత వేయించుకున్నా కూడా మనకి పెయింటింగ్ వేసుకోవాలంటే బ్యాక్ సైడ్ మనకి సపోర్ట్ కోసం లపం వేయించుకొని ఉంటుంది. సో ఆ పెయింటింగ్ ఎంత వేసుకున్నా కూడా మనకి తేమ వచ్చినా కూడా, ఏదైనా క్రాక్స్ వచ్చినా కూడా, అది ఎంత వేయించుకున్నా కూడా మనకి లుకింగ్ అంతా నీట్గా ఉంది. కొన్ని ఇయర్స్ తర్వాత డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఈ ప్రోడక్ట్ వేయించుకుంటే కనుక మనకి లోపల తేమ వచ్చినా లేదంటే క్రాక్స్ వచ్చినా కూడా మనకి బయటకి అయితే అది అవుట్ లుకింగ్గా బాగానే ఉంటుంది, కనిపించదు. ఇంటర్నల్గా ఏం జరిగినా కూడా బయటకి అయితే కనిపించదు, లుకింగ్ కూడా బాగుంటుంది. ఈ ప్రోడక్ట్ మనం ఒకసారి ఇన్స్టాల్ చేయించుకున్న తర్వాత 30 ఇయర్స్ వరకు అయినా ఈ ప్రోడక్ట్ అలానే ఉంటుంది. నార్మల్గా దీనికి జస్ట్ కాలిన్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, డస్ట్ పడితే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీవీసీ షీట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మెయిన్గా వాటర్ ప్రూఫ్ అండి, ఫైర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్. ఏదైనా ఆయిల్ పడితే, మనం కిచెన్లో యూజ్ చేసేటప్పుడు ఆయిల్ అనేది కామన్గా పడుతూ ఉంటుంది, ఆ పడినప్పుడు కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. కిచెన్లో కూడా సెటప్ చేసేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ కిచెన్ ఫ్లోరింగ్ ఒకటి ఉంటుంది కదా, అది గ్రానైట్ వేసుకుంటే సరిపోతుంది, మిగతాదంతా ఈ షీట్స్ అనేది పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే స్టోన్ లుకింగ్గా మనకి లుకింగ్ వైజ్ స్టోన్ లుకింగ్గా ఉంటుంది, న్యాచురల్ స్టోన్ లాగా ఉంటుంది. దీనికి ఏంటంటే క్రాక్స్ రావు. ప్రజెంటే ఇప్పుడు కస్టమర్స్ ఈ శాంపిల్స్ కాకుండా డైరెక్ట్ 8x4 షీట్ చూడడానికి కూడా మనకి గోడౌన్ కూడా బ్యాక్ సైడ్ ఉంది. సో రండి చూపిస్తాను. ఇప్పుడు నేను అన్నట్టే ఇప్పుడు షీట్స్ అనేది 8x4 సైజ్ చెప్పాను కదా, సేమ్ 8 feet లెంత్ ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసి 4 feet ఉంటుంది. సో టోటల్గా ఇక్కడ 21 కలర్స్ ఉన్నాయి ప్రజెంట్, 21 మోడల్స్. అక్కడ ఇక్కడ డిస్ప్లేలో ఏవైతే మోడల్స్ ఉన్నాయో సేమ్ కలర్స్ యాజ్ ఇట్ ఇస్గా 8x4 సైజ్లో ఉంది. షీట్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఇది ప్రొటెక్షన్ లేయర్ అండి, ఇది కవర్ అనేది, ఎందుకంటే షీట్స్కి డ్యామేజ్ కాకుండా, ఇప్పుడన్నా అన్లోడింగ్ కానీ లోడింగ్ కానీ డ్యామేజ్ కాకుండా దీనికి ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉంటుంది. అది ఆఫ్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, టోటల్గా మనకి వాల్ కింద ఇన్స్టాల్ చేసిన తర్వాత తీసేస్తాం. ఆ లుక్ అనేది, షైనింగ్ అనేది లుక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అల్యూమినియం యాక్సెసరీస్ అని చెప్పాను కదా సార్, దీనిలో 3 types ఉంటాయి. ఇది వచ్చేసి హెచ్ మోడల్ అండ్ ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ కార్నర్, ఓన్లీ ఇది కార్నర్కి యూజ్ చేస్తారు. అండ్ ఇది ఒకటి వచ్చేసి ఈయూ మోడల్, ఇది ఏంటంటే ఒక వాల్ ఎండింగ్కి యూజ్ చేస్తారు అనమాట, ఒక సింగిల్ వాల్కి వేయించుకున్నప్పుడు ఆ కార్నర్స్కి యూజ్ చేస్తారు. ఇది హెచ్ మోడల్ వచ్చేసి షీట్ టు షీట్ జాయింట్లో ఇక్కడ ఇంటర్లాక్ అయిపోతుంది. సో దీనిలో మనకి దీని అడ్వాంటేజెస్ ఏంటంటే, షీట్స్ అనేది రిమూవ్ కాకుండా ఉంటుంది, ఒకవేళ గమ్ ఓడిపోయినా కూడా ఈ షీట్స్ అనేది మనకి ఈ యాక్సెసరీస్ ఆపుతుంది. కస్టమర్ చాయిస్, ఒకవేళ ఇది షీట్స్ ఒకటే కావాలనుకుంటే షీట్స్ వస్తాం, లేదు మాకు యాక్సెసరీస్ కావాలనుకున్నా కూడా యాక్సెసరీస్తో ప్రొవైడ్ చేస్తాం. దీనికనేది కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 8 feet ఉంటుంది సార్, 8 feet ఉంటుంది. 8 feet ఇంత అని చెప్పి ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడు నేను డిస్ప్లేలో చూపించినట్టు మా షోరూంలో చూసినప్పుడు 3D మోడల్ అనమాట అది. ఇది 3D లుకింగ్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ ప్యాటర్న్ ఫ్లవర్స్లో గోల్డెన్ ప్యాటర్న్. ఇది వచ్చేసి చెక్స్ మోడల్. ఇది గ్రానైట్ లుకింగ్, గ్రానైట్ లుకింగ్, ఏదైనా 8x4 సైజే ఉంటుంది. సో ఇది మార్బల్స్, ఇది హైలైటర్స్, ఇవన్నీ డార్క్ కలర్స్ హైలైటర్స్ ఇవన్నీ. సో ఇది బ్రౌన్, బ్లాక్, అది వచ్చేసి మనకి మార్బల్ డిజైన్స్ ఇలా చేసేస్తుంది. ఇది టోటల్గా
త్రీ వచ్చేసి మనకి ఇది బ్రిక్స్ మోడల్ వస్తుంది అండ్ స్టో ఇది బ్రిక్స్ మోడల్ వస్తుంది అండ్ ఇది స్టోన్ మోడల్ వస్తుంది. ఇది స్మోకీ రెడ్, ఇది కూడా ఒక హైలైటర్. ఓకే, మేము ఇప్పుడు గోడౌన్ చూపించాం కదా, సో మా దగ్గర ప్రజెంట్ ఇవి 21 కలర్స్ ఉన్నాయి. కస్టమర్ ఒకవేళ వచ్చేసి మాకు ఈ షీట్స్ కావాలన్నా ఇచ్చేస్తాం. కస్టమైజేషన్ ఎవరైనా కలర్ కస్టమైజేషన్ కావాలంటే మినిమం క్వాంటిటీ అనేది లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అనేది మనం ఇంటీరియర్ ప్రోడక్ట్ చెప్తున్నాం కాబట్టి ఇంట్లో మెయిన్గా వాల్స్కి, కబోర్డ్స్కి, కిచెన్లో, బెడ్రూమ్లో, డైనింగ్ టేబుల్, ఫర్నిచర్ లైక్ డ్రెస్సింగ్ టేబుల్స్, లేదంటే టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ వాల్కి, లేదంటే టీవీ యూనిట్ చేపించుకున్నా కూడా దాని ఉడెన్ మీద కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు. అవును, షోరూమ్లో ఎక్కడెక్కడ యూజ్ చేసామంటే ఇది ప్లెయిన్ ఈ వాల్ అంతా టోటల్గా వాల్ మీద ఫిక్స్ చేసామండి. సో అండ్ ఈ వాల్ వచ్చేసి టోటల్గా వుడ్ తోటి వుడ్ మీద పేస్ట్ చేసాం, వుడ్ మీద పేస్ట్ చేస్తాం, ప్లైవుడ్ తోటి ప్లైవుడ్ ఈ వాల్ అంతా ప్లైవుడ్తో క్రియేట్ చేసి ఆ ప్లైవుడ్ మీద పేస్ట్ చేసాం. అవునండి, తప్పకుండా. ఇప్పుడు నేను వాటర్ ప్రూఫ్ అని చెప్పాను కదా సార్, మా షోరూమ్ స్టార్ట్ అయింది 13/10 అంటే అక్టోబర్ 21. ఓకే, ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇది ఇంకా వాటర్లోనే ఉంది. సో మీరు ప్రోడక్ట్ చూసుకుంటే ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక్కడ, మీరు ఈజీగా వాటర్ ఏదైనా పడినా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ. ఇలా క్లీన్ చేసుకుంటే యాజ్ ఈజ్గా అదే ప్రోడక్ట్ ప్రోడక్ట్ అవ్వడం కానీ ఎత్తగడం కానీ ఏమి ఉంటుందండి, సేమ్ యాజ్ ఈజ్గా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఫైర్ ప్రూఫింగ్ టెస్టింగ్ అన్నాం కదా, ఫైర్ టెస్టింగ్. సో అది ఏంటంటే 150 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఇది ఫైర్ అనేది రిటార్డెంట్ అండి. సో మనం ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం. ఫైర్ ఎక్కడైతే మనకి ఫైర్ అవుతుందో అక్కడే హోల్ పడుతుంది, ఇది స్ప్రెడ్ అవ్వదు, స్ప్రెడ్ అవ్వదు. ఇక్కడ చూసుకున్నారు కదా మీకు బ్లాక్ స్పాట్స్ అంతా వచ్చాయి. ఎక్కువసేపు అయితే హోల్ పడుతుంది కానీ దాన్ని స్ప్రెడ్ అవ్వదు, స్ప్రెడ్ అవ్వదు. ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. దీని ఇంకా ఇది ఇంకా మార్క్ పోవాలంటే జస్ట్ వాటర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ సింపుల్గా వాటర్తో మీరు యాస్టీస్ కలర్ అంతే, సింపుల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది, యాస్టీస్ కలర్ అలానే ఉంటుంది. అవును, లేదండి వాల్స్కి, ఇది వాల్స్కి పేస్ట్ చేసుకోవాలంటే ఈ లప్పం కానీ పెయింట్ కానీ అది ఏమి ఉండదు, డైరెక్ట్గా ప్లాస్టింగ్ వాల్ ఏదైనా ఉంటుందో డైరెక్ట్ దాని మీద పేస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే మనకి లప్పం కానీ పెయింటింగ్ కానీ కాస్ట్ అనేది తగ్గుతుంది, పెయింట్ కూడా అవసరం ఉండదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ వేసుకుని ఆల్రెడీ ప్లాస్టింగ్ చేసిన వాల్కి కూడా ఉంటే మేము అది రిమూవ్ చేసేసి ఇది షీట్స్ అనేది పేస్ట్ చేస్తాం, పెయింట్ ఉన్న రిమూవ్ అనేది చేస్తాం. ఓకే అండి, ఇప్పటివరకు మా స్టోర్ ఎలా ఉంటుందని చూపించాము. సో డైరెక్ట్గా మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఇన్స్టాల్ చేపిస్తున్నాము. సో ఆల్ ఓవర్ తెలంగాణ కూడా సప్లై చేయడానికి మాకు డిస్ట్రిక్ట్ వైజ్ డీలర్ అనేది అపాయింట్ చేసుకునేది ఉంది. సో దానికోసం అనేది ఈ మార్కెటింగ్ వీడియో చేస్తున్నాం. సో ఎవరన్నా తెలంగాణ నుంచి వాళ్ళకి ఎవరైనా కస్టమర్కి కావాలన్నా డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి డీలర్షిప్ కావాలనుకుంటే కూడా డీలర్షిప్ ఇస్తాం, దానికి 5 లాక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ కోసం మా స్టోర్కి విజిట్ చేయొచ్చు అండి. సో మా స్టోర్ అడ్రస్ అండ్ లొకేషన్, మా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో డైరెక్ట్గా ఇక్కడ షోరూమ్కి వస్తే కూడా మా ప్రోడక్ట్ చూసినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.